బుల్టెన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తో తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి భేటీ అవుతున్నారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పార్టీలో చేరికలపై డికే తో వెంకటరెడ్డి చర్చించినట్లు తెలుస్తుంది. షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ కాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది. కర్ణాటక ఫలితాలు తెలంగాణలోను రాబట్టడం ఈజీ అని భావిస్తున్న హైకమాండ్ ఇక్కడ కూడా డికే శివకుమార్ సేవలు ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. రేవంత్ టీపీసీసీ చీఫ్ గా ఉన్న రిమోట్ కంట్రోల్ ఇప్పుడు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ చేతికి వెళ్ళినట్టు తెలుస్తుంది. రాష్ట్ర పార్టీలో చేరుకలు మొదలు కీలక నిర్ణయాల్లో డికే ఆమోదంతోనే అమలు కానున్నాయని సమాచారం. కర్ణాటకలో పార్టీని గెలిపించిన డికే శివకుమార్ పైన పార్టీ హైకమాండ్ కు మంచి నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్నికల బాధ్యతలను డికేకి అప్పగించాలని నిర్ణయించారు. డికే ఇక తెలంగాణలో మకం వేయనున్నారని ఆయన నిర్ణయాలే కీలకం కానున్నాయని అందుకే నేతలు ఆయనతో వరుస భేటీలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి, మరి కోమటిరెడ్డి డికే శివకుమార్తో భేటీ అవుతున్నట్టు తెలుస్తుంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? బెంగళూరులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి డికే శివకుమార్ తో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. డికే శివకుమార్ తో పాటుగా జడ్చర్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అనిరుద్ధ్ రెడ్డి సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా తెలంగాణ రాజకీయాలు, మరీ ముఖ్యంగా టీ కాంగ్రెస్ లో చేరికల అంశం మొత్తం డికే శివకుమార్ చుట్టే తిరుగుతోంది. కర్ణాటక ఎన్నికల్లో డికే శివకుమార్ ముందుండి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి డికే శివకుమార్ నే కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు ఇన్ఛార్జ్ గా, అనధికారిక ఇన్ఛార్జ్ గా నియమించినట్టుగా తెలుస్తోంది. పార్టీలో చేరికలు కానీ లేకపోతే పొత్తులు కానీ లేకపోతే పార్టీ బలోపేతము అంశానికి సంబంధించి మొత్తము తెలంగాణ పార్టీ బాధ్యతలు మొత్తం కూడా డికే శివకుమార్ కి అప్పజెప్పినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత కొంతమంది సీనియర్లు దూరంగా ఉంటున్న నేపథ్యంలో అందరి మధ్య రాజీ కుదిర్చే బాధ్యతను డికే శివకుమార్ కు అప్పజెప్పినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో చేరికల సందర్భంగా కూడా సీనియర్ల మధ్య అభిప్రాయ భేదాలు వెలువెత్తుతున్నాయి. కొందరు చేరికలను, కొంతమంది సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు, మరికొంతమంది సమర్థిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ చేరికల సందర్భంగా సీనియర్ల మధ్య ఎటువంటి విభేదాలు పెరగకుండా లేకపోతే అభిప్రాయ భేదాలు బలపడకుండా ఉండాలంటే డికే శివకుమార్ వంటి ఒక సీనియర్ నాయకుడిని సారథ్యంలో ఈ చేరికలు జరిగితే, చర్చ జరిగితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో డికే శివకుమార్ ను తెలంగాణ కాంగ్రెస్ చేరికల పర్యవేక్షకుడిగా కాంగ్రెస్ పెద్దలు నియమించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే వరుసగా నేతలంతా కూడా డికే శివకుమార్ తో భేటీ అవుతున్నారు. గతంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు, మధుయాష్కి భేటీ అయ్యారు, ఇప్పుడు తాజాగా కోమటిరెడ్డి భేటీ అయి చేరికలకు సంబంధించి డికే శివకుమార్ తో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే డికే శివకుమార్ పచ్చ జెండా ఊపితే తప్ప కాంగ్రెస్ పార్టీలో చేరికలు, మరి ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలకు సంబంధించి అధిష్టాన పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకోరు. అంటే డికే శివకుమార్ ను ఒప్పిస్తే తప్ప చేరికలు జరగవు ఈ కాంగ్రెస్ లో అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకురావాలి అని చెప్పి ఎంపీ కోమటిరెడ్డి ప్రయత్నిస్తున్న ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డికే శివకుమార్ తో తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి చేరిక మీద చర్చించి అధిష్టానంతో ఆమోదముద్ర వేసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అందులో భాగంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డికే శివకుమార్ ను కలుస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో వైఎస్ షర్మిల సైతం కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఈ వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనానికి సంబంధించి కూడా కోమటిరెడ్డి చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. నిత్య రైట్ నరేష్, థ్యాంక్ యూ.